9.5 ఏళ్లు 10 ఏళ్లలో 59,580 కోట్ల రూపాయలు కేవలం పవర్ పర్చేజ్ కోసం వీళ్ళు ఖర్చు పెట్టింది కొన్నది. ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసి కరెంట్ కొనడానికి ఇంత భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నా, యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నాని దానికి అప్పు, దానికి ఆ రెండింటి కలిపి 50,000 కోట్లు మళ్ళీ ఏడ చూసినా అంటే అంది వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ని అప్పుల రూపేణా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళనకర పరిస్థితుల్లో రాష్ట ప్రభుత్వం గత ప్రభుత్వం నెట్టేసింది. అందుకే వాస్తవ విషయాలన్నీ కూడా మేము మొన్న సాధ్యమైనంత మేరకు శాసనసభలో బయట ప్రజలు చెప్పడం కోసం ప్రయత్నించాం. వైట్ పేపర్ శ్వేతపత్రం రూపేణ ఈ ఆందోళనకరమైనటువంటి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు చూస్తూ ఉంటే ఒక్కొక్క శాఖకి ఈ రాష్ట్రాన్ని మళ్లీ తిరిగి ట్రాక్ మీద పెట్టాలంటే చాలా నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా ముందు చూపుతో ఆలోచన చేసి దీన్ని అడుగులు ముందు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకరోజు కూడా నిరుపయోగంగా పెట్టకుండా సాధ్యమైనంత మేరకు డిపార్ట్మెంట్ అన్నిటి కూడా రివ్యూ చేస్తూ కేవలం రాజధానిలో ఉండి కాకుండా క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి దగ్గర కూడా వెళ్లి ఉన్నటువంటి సమగ్రమైన సమాచారాన్ని తీసుకుని సాధ్యమైనంత మేరకు వాస్తవ పరిస్థితులన్నీ రాష్ట్ర ప్రజలకి ఈ స్టేక్ హోల్డర్స్ అందరికీ చెప్పి ఇది మన రాష్ట్రం మన ముందున్నటువంటి పరిస్థితి, మనం వేసుకోవాల్సిన గోళ్లు, భవిష్యత్తులో మనం నడవాల్సిన పరిస్థితి బాట వాటన్నింటిని కూడా సక్రమంగా వేసుకుని ముందు పోవటం కోసం ప్రయత్నం అంతా చేద్దామని చెప్పి ప్రజలు కూడా తెలియజెప్తూ ఈ వాస్తవ పరిస్థితులు మీ అందరూ చెప్పకపోతే నాది తప్పుగా మిగిలిపోతుంది. అందుకే నేను సాధ్యంత వరకు ఈ అంకెలు ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ స్టాటిస్టిక్స్ నుంచి తీసుకునే ఈ గాలి కబుర్లు కాదు, రాజకీయ ఉపన్యాసాలు అంతకంటే కాదు, కేవలం స్టాటిస్టిక్స్ నుంచి ఈ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు, తెచ్చిన అప్పులు వీటన్నింటినీ తీసుకొని సమగ్రంగా సమాచారం ఇస్తా ఉన్నాం. ఇది నిజంగా ఎందుకనంటే పవర్ సెక్టార్ ఇంత లోతులో పేకలతో లోతుల్లో అప్పుల్లో ముంచేయటం అంటే ప్రతి పనికి ఈరోజు పవరే కావాలి, ప్రతి ప్రొడక్షన్కి పవరే కావాలి, మనిషి మనుగడకి మొత్తం రోజు ఆ హృదయం లేచింది రాత్రి పడుకునేంత మళ్ళీ నిద్రపోయినప్పుడు కూడా మనకు కావాల్సింది పవర్. అట్లా మనిషి జీవితంతో పెరవేసుకున్నటువంటి పవర్ సెక్టార్ని పీకల్లో తప్పుల్లో ముంచేసి కోలుకోకుండా చేసినటువంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలో, గత ప్రభుత్వాన్ని ఏం చేయాలో కూడా అర్థం కావచ్చు. కానీ బాధ్యత కలిగినటువంటి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా లోతుగా అధ్యయనం చేస్తూ ఆయా వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ వ్యవస్థలు అందరూ కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ ఉన్న సమస్యలన్నింటినీ కూడా అధిగమించి ముందుకు పోతూ ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి కొన్ని లక్ష్యాల కోసం మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి మంచి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని కోరి తెచ్చుకున్నాం, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, ఇక్కడ ఉన్నటువంటి వనల్ని ఈ ప్రాంత ప్రజల అభివృద్ది కోసం వాడుకొని ఒక మంచి రాష్ట్రంగా దీన్ని దేశంలో పోటీపడేట్టుగా తయారు చేసుకోవడం కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి ఆ లక్ష్యాలని చేరుకోవడం కోసం మనమందరం కలిస్తూ మనమందరం అయినా కలిసికట్టుగా ఉద్యోగ వ్యవస్థ అట్లాగే పౌర సమాజం అందరం కలిసి ఈ ఆ లక్ష్యాలను చేర్చుకోవడం కోసం అంకితమవుతూ ఈ రాష్ట్ర ఈ సమాజ అభివృద్ది కోసం అంకితమవుతూ ఈ తెచ్చినటువంటి కష్టాలు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇబ్బందులు, అప్పుల్ని వీటన్నింటి అధిగమిస్తూ ముందు పోవటం కోసం మనందరం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ పథకాలు ఇప్పుడు వస్తాయని ప్రజలు చూస్తుంటే మేమెందుకు పత్రాలు ఇస్తామని ఒకవైపు,
అప్పులున్నాయి అప్పులున్నాయని ఇంకోవైపు ప్రతిరోజు ఏదో పాడిందే పాడుతూ కాలం గడుపుతామని అనుకుంటున్నారు. అసెంబ్లీలో చర్చ పెట్టిండ్రు, ఆర్థిక పరిస్థితి పైన చర్చ పెట్టిండ్రు, విద్యుత్ పరిస్థితి పైన చర్చ పెట్టిండ్రు, శ్వేత పత్రాలు ఇచ్చిండ్రు. దాని మీద గత ప్రభుత్వంగా ప్రస్తుత ప్రతిపక్షంగా మేము చెప్పాల్సినవి మేము చెప్పినాం, మేము అడగాల్సినవి మేము అడిగినాం, ప్రజలన్నీ చూసిండ్రు. తెలంగాణ ప్రజలు, ఇంకా ఇతర రాష్ట్రాల ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా చూసిండ్రు, విన్నారు. మళ్ళీ అదే పాట పాడుతున్నారు. ఇవాళ కూడా డిప్యూటీ సీఎం గారు, విద్యుత్ శాఖ మంత్రిగా కూడా వారే ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఇది ప్రాజెక్టు సందర్శన పోయినా అని చెప్పి మళ్ళీ అదే వాడుతున్నారు. స్పష్టంగా చెప్పినాం, అప్పులకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి, ఆదాయాలకు సంబంధించి ప్రజల ముందు తేట తెల్లంగా ఉంచినాం. అప్పుల గురించి వెళ్ళి మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది. అసలు వీళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా వీరు గత 5 సంవత్సరాల శాసనసభలో 10 సంవత్సరాలు ఉన్నారు. వీరు చంద్రబాబు గారి తర్వాత 5 ఏళ్ళు ఉన్నారు కానీ 10 సంవత్సరాలు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం లెక్క వాళ్ళ ముందే పెట్టినాం, ఎవరి మీద ఉంచినాం. గత ప్రభుత్వంలో కూడా వీరు చర్చ చేశారు, అప్పులేంది, విద్యుత్ పరిస్థితి ఏంది అని. ఆనాడు ఎప్పుడు కూడా విద్యుత్ కొరతల గురించి, కోతల గురించి మాట్లాడలేదు అసెంబ్లీలో. అయితే గతంలో వేయలేదు అని చెప్పేది చెప్పాలని ప్రయత్నం చేసిండ్రు, బుక్క ఊర్లు పడ్డరు. మొన్న ఏప్రిల్ నుంచి నవంబర్కి మాత్రమే మీరు 11.5 గంటలే ఇచ్చిండ్రు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేయబోయారు. మేము ప్రతిదీ కూడా అక్షరం తేట తెల్లంగా ప్రజలకు చెప్పినాం. మధ్యలో కొద్ది రోజులు ఇబ్బంది అయితే ఇబ్బంది అయిన విషయాన్ని కూడా శాసనసభలోనే చెప్పినాం, దాని కారణాలు చెప్పినాం, స్పష్టంగా చెప్పినాం. పాపం దాంట్లోనే కొంతమంది మంత్రులకి ఏమో యావరేజ్ అంటే తెలియక, రోజుకి 8 గంటలు ఉంటాయో తెలియక అవమానంగా మాట్లాడినరు అని చూసారు ప్రజలు. అసలు ఇవాళ భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు, భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు. ఒకప్పుడు అందరికీ తెలుసు విద్యుత్ సంస్థలు కూడా అప్పు లేని విద్యుత్ సంస్థలు లేవు, లాభాలు ఉన్న విద్యుత్ సంస్థలు లేవు భారతదేశం మొత్తంలో. రాజస్థాన్, వీళ్ళు నిన్న మొన్నటికి వెళ్ళిన రాజస్థాన్ లో 89,000 కోట్ల నష్టాలు ఉన్నాయి విద్యుత్ సంస్థలకి, అప్పు 53,000 కోట్ల అప్పు ఉంది. వీరు వెళ్ళిన రాజస్థాన్ లో, నిన్నటి వరకు ఉన్న రాజస్థాన్ లో 53,000 కోట్ల అప్పు, 89,000 కోట్ల నష్టాల్లో ఉన్నాయి రాజస్థాన్ విద్యుత్ సంస్థ. ఇంత చేస్తే కూడా ఏమన్నా విద్యుత్ రైతులకు ఇచ్చిందా అంటే అది లేదు. రైతులకు 6-7 గంటల మించి ఇస్తున్న వాళ్ళు లేరు. అప్పు చేసినమా, కూర్చున్నా, ఇంకోటి చేసినమా, ఇక్కడ రైతులకు కడుపు నిండా ఇచ్చినాం మేము. ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం అందుబాటులో పెట్టినాం విద్యుత్, అన్ని రంగాల వినియోగదారులకి రైతులతో సహా. అంటే కూడా అబద్ధాలు మాట్లాడారు, ప్రజల ముందు నవల పాలైనరు. దేనికి ఇదంతా చేతగాక, ప్రభుత్వాన్ని నడపడం రాక,